సూర్యాపేట ఒక్క దగ్గర 4000 తోటి జర్రల మిస్ అయ్యాడు మన పొట్టుడు. ఏ మంత్రయ్యా ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది, కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ పడుతుంది? తీహారు జైల్లో పడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారు, ఒకడే ఒక మాట చెప్తా, 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ నాక. మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమానం ఇద్దామా లేదా? ఒకసారి చేయలేవటండి అందరు గెలిపిద్దామా? మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎంపీగా ఉన్నా 5 ఏళ్ళు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన, అవునా కాదా? మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం 5 ఏళ్ళు ఎంతో సేవ చేసిన మాట వాస్తవమే కాదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు. గెలిపిద్దామా?